అనవసరంగా బదనాం చేస్తూ ఉన్నారు, నేను అసలు ఆ పార్టీకి వెళ్ళలేదు, డ్రగ్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఎందుకు పాప ఆయన అనవసరంగా బదనాం చేస్తూ ఉన్నారు మీరంతా? ఎవరిని బదనాం చేయాల్సిన అంత సమయం టీఆర్ఎస్ నాయకుల దగ్గర లేదు. ఇది మంట లేనిది పొగ రాదు. ఏ విషయమైనా సరే ఊరికేనే బదనాం చేశారు అంటే అది కాదు. ఇప్పుడు మా నాన్నగారు బయటకు వచ్చి స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డి చేస్తున్న అరాచకాలను బయట పెడుతున్నారు కాబట్టి టీఆర్ఎస్వి నాయకులు ఈ విధంగా మమ్మల్ని బదనాం చేస్తున్నారు, మా కుటుంబాన్ని క్షోభకు గురి చేస్తున్నారు అనేది ఆయన వాదన. సరే మేము కూడా చూసి చూడనట్టు వివరిస్తున్నాం తప్ప ఒకవేళ మేము కూడా వ్యక్తిగత ఆరోపణలు చేయాలని అనుకుంటే మాత్రం అది చాలా ఘోరంగా చేయగలుగుతామని చెప్పేసి వారి విజ్ఞతకే మేము వదిలిపెడుతున్నాం. మరి పబ్ కల్చర్ కానీ ఇవన్నీ కూడా ఎవరు అలవాటు, ఎవరు ఏంది, ఎవరి క్యారెక్టర్ ఏందనేది ప్రొటెన్షన్ తీసుకోరు ప్రజలకు అందరు కూడా తెలిసిన విషయమే. పటాన్చెరు నియోజకవర్గంలో ఒక షాడో ఎమ్మెల్యే తయారయ్యాడు, ఆ షాడో ఎమ్మెల్యే ఎక్కడ భూమి కనపడితే అక్కడికి వెళ్ళి వాళ్ళని బెదిరించి కబ్జాలు చేస్తున్నాడని చెప్పి మీ నాయకుడు గూడెం మధుసూదన్ రెడ్డి మీద కాంగ్రెస్తో పాటు బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శలు. ప్రతిపక్షాలు బీజేపీ కాంగ్రెస్ చెప్పడం కాదు, మేము చెప్తున్నాం. మేము టీఆర్ఎస్వి నాయకులుగా టీఆర్ఎస్ నాయకులుగా మేము చెప్తున్నాం, నిజంగా మా షాడో ఎమ్మెల్యే గూడెం మధుసూదన్ రెడ్డి. పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్తో పాటు బీజేపీ ముఖ్య నాయకులు ఒక ఆరోపణ చేస్తున్నారు, ఖాళీ జాగా కనపడితే బౌన్సర్లను పెట్టి మరీ బౌన్సర్లతో బెదిరించి వాళ్ళ దగ్గర భూములు గుంజుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ కబ్జా చేస్తున్నారంటే అది ఓన్లీ బీజేపీ నాయకులకు కాంగ్రెస్ నాయకులకు కనిపిస్తుందా? మరి ప్రజలు ఎవరైతే కబ్జా గురవుతున్నారో, ఎవరెవరైతే దౌర్జన్యాలు జరుగుతున్నాయో, ఎవరిపైన అయితే దాడులు జరుగుతున్నాయో, మరి వారు కూడా బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది కదా. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడితే నడవదు కదా. ఎవరిపైన అయితే ఎవరి భూమి అయితే కబ్జా గురవుతున్నారో వాళ్ళు కూడా వచ్చి మాట్లాడాలి కదా. ఉపయ ఎన్నికల్లో మళ్ళీ గూడెం మైపాల్ రెడ్డిని గెలిపించి మంత్రిని చేయాలని చాలామంది కోరుకుంటున్నారు మీకు సంబంధించిన కార్యకర్తలు. ఎట్లా ఉండబోతూ ఉంది? ఫస్ట్ టైం కన్నా సెకండ్ టైంలో మెజారిటీ పెరిగింది. ఇప్పుడు సెకండ్ టైం కన్నా థర్డ్ టైంలో కూడా ఇంకా ఎక్కువ మెజారిటీతో మరొక్కసారి గూడెం మైపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. పటాన్చెరు గడ్డ పైన మరొక్కసారి గులాబీ జెండా రెపలేపలాడబోతుంది. ఖచ్చితంగా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మేము కోరుకుంటాం మా యొక్క నాయకుడు ఒక దమ్మున్న లీడర్ కాబట్టి ఆయన మంత్రిగా చూడాలని కూడా మా కోరిక ఉన్నది. తప్పకుండా వచ్చేసారి ఆ కోరిక కూడా నెరవేరుతుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఎస్, రాడిసన్ బ్లూ ప్లాజాలోని పబ్కి సంబంధించిన కొత్త కొత్త విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. అయితే సుమారు 200 మంది ఆ పార్టీలో పాల్గొన్నారని చెప్పి పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకొని వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళందరినీ పంపించారు. అయితే తాము లేకపోయినా ఉన్నట్లు కొంతమంది టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్వికి సంబంధించిన నాయకులు ప్రచారం చేస్తున్నారని చెప్పి పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఆశిష్ గౌడ్ ఆరోపిస్తున్నారు. అసలు ఎందుకు ఆశిష్ గౌడ్ని ఇక్కడ ఉన్న టీఆర్ఎస్వి నాయకులు కానివ్వండి టీఆర్ఎస్ వాళ్ళు బద్నాం చేస్తూ ఉన్నారు? మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు టీఆర్ఎస్వికి సంబంధించిన రాష్ట్ర నాయకులు మెరాజ్ ఖాన్ ఉన్నారు, ఆయన స్థానికులు పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు. మెరాజ్ ఖాన్ గారు, నా ఇంటర్వ్యూలోనే ఆశిష్ గౌడ్ అనే వ్యక్తి మాజీ ఎమ్మెల్యే కొడుకు టీఆర్ఎస్వి నాయకుల మీద టీఆర్ఎస్ యువ నాయకుల మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉన్నారు, అనవసరంగా బద్నాం చేస్తూ ఉన్నారు, నేను అసలు ఆ పార్టీకి వెళ్ళలేదు, డ్రగ్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఎందుకు పాప ఆయన అనవసరంగా బద్నాం చేస్తూ ఉన్నారు మీరంతా? ఈరోజు ప్రజాక్షేత్రంలో టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్వి నాయకులు కానీ పనిచేస్తున్నారు, ప్రజల సమస్యలపైన పనిచేస్తున్నారు, ప్రభుత్వానికి వారధులుగా టీఆర్ఎస్వి నాయకులు యువజన విభాగం నాయకులు పనిచేస్తున్నారు. ఎవరిని బద్నాం చేయాల్సిన అంత సమయం టీఆర్ఎస్వి నాయకుల దగ్గర లేదు. ఇది మంట లేనిది పొగ రాదు. ఏ విషయమైనా సరే ఊరికేనే బద్నాం చేశారు అంటే అది కాదు. టీవీలలో స్క్రోలింగ్లు వచ్చినాయి, పేర్లు వచ్చినాయి, ఎవరిని బద్నాం చేసే పరిస్థితులు టీవీలో వచ్చిన వాస్తవాలను కూడా టీఆర్ఎస్వి నాయకులు మాట్లాడడం జరిగింది. అంతేగాని వాళ్ళని వ్యక్తిగతంగా బద్నాం చేసే అవసరం ఎవరికి కూడా లేదు, అంత సమయం కూడా ఎవరికి లేదు. ఈరోజు పోలీసు విచారణ జరుగుతుంది, రేపు పొద్దున కొన్ని రోజులు వెయిట్ చేస్తే విచారణ అన్ని విషయాలు కూడా బయటపడతాయి. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వారు ఎంత పెద్ద విఐపీలు కానీ ఎవరైనా సరే కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. డ్రగ్స్ విషయంలో అయితే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించి అంత ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళు సినీ రంగానికి చెందిన వాళ్ళైనా సరే రాజకీయ రంగానికైనా సరే చెందిన వాళ్ళైనా సరే ఎవరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఎవరిని బద్నాం చేసినా వాస్తవాలు అయితే బయటకు వస్తాయి. వీడియో క్లిప్పింగ్స్ కూడా అన్నీ కూడా బయటకు రావడం జరిగింది. పోలీస్ విచారణ కూడా ఇంకా జరుగుతూ ఉంది కదా, రేపు పొద్దున పోలీస్ విచారణలు కూడా అన్ని విషయాలు బయటపడే సమయం వస్తుంది. అంటే మెరాజ్ ఖాన్ కానివ్వండి ఇక్కడ ఉన్న టీఆర్ఎస్వి నాయకులు ఎవరి మీద వ్యక్తిగత దూషణలు చేయరు, రాజకీయంగానే ఏమన్నా ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కావాలనే సోషల్ మీడియాలో అనవసర ట్రోలింగ్ చేస్తున్నారనేది బీజేపీ నాయకుల నుంచి వస్తున్న వాదన, ఆశిష్ గౌడ్ అనే వ్యక్తి నుంచి వస్తున్న వాదన. ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు మీరంతా? సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలనేది నేర్పించిందే బీజేపీ వాళ్ళు. తప్పుడు ప్రచారాలు, తప్పుడు మార్పింగ్ ఫోటోలు పెట్టి ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని బద్నాం చేయడమే వాళ్ళ పని. టీఆర్ఎస్వి నాయకులు కానీ టీఆర్ఎస్ సంబంధించిన యువజన నాయకులు ఎవరైనా కూడా
ట్రోలింగ్ చేసింది కూడా అవాస్తవాలను ఎక్కడ కూడా ట్రోలింగ్ చేయలేదు. ఏ ట్రోలింగ్ చేసినా కూడా వాస్తవాలను జరిగినటువంటి సన్నివేశాలను కానీ జరిగినటువంటి సందర్భాన్నే ట్రోలింగ్ చేశారు కానీ అవాస్తవాలను లేకపోతే వ్యక్తిగతంగా ఎవరినో బద్నాం చేసే కార్యక్రమం అయితే టీఆర్ఎస్ నాయకులు చేయలేరు. అది బీజేపీ నాయకులకి వెన్నుటూ పెట్టిన విద్య. ఎందుకంటే బీజేపీకే ఫేక్ అకౌంట్లు మెయింటైన్ చేయడము, దాంతోపాటు ఈ సోషల్ మీడియాలో మా ఫోటోలు మార్పింగ్ చేసి ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు పెట్టడం వాళ్ళకు వెన్నుతో పెట్టిన విద్య. టీఆర్ఎస్ నాయకులు ఈరోజు సోషల్ మీడియాను వాడుకుంటున్నారు కానీ వాస్తవాలను ప్రజలను చెరవేసే విధంగా వాడుకుంటున్నారు తప్ప వాస్తవాలను అవాస్తవాలుగా అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం ఎక్కడ కూడా మా పార్టీ మాకు నేర్పలేదు, మా నాయకుడు మాకు నేర్పలేదు. అంటే ఆశీష్ గౌడ్ నుంచి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది, ఈ పబ్ కల్చర్ కానివ్వండి వాటిలోకి మా కుటుంబం కానీ మేము వెళ్ళే పరిస్థితులు లేవు, మేము చాలా క్లీన్గా ఉండే వ్యక్తులం, అనవసరంగా ఇప్పుడు మా నాన్నగారు బయటకు వచ్చి స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేస్తున్న అరాచకాలను బయట పెడుతున్నారు, కాబట్టి టీఆర్ఎస్వి నాయకులు ఈ విధంగా మమ్మల్ని బద్నాం చేస్తున్నారు, మా కుటుంబాన్ని క్షోభకు గురి చేస్తున్నారు అనేది ఆయన వాదన. పబ్ కల్చర్ పడంచు నియోజకవర్గం ఎవరికి అలవాటు ఉందో ఎవరికి అలవాటు లేదు ఎవరి గతం ఏందనేది ప్రజలు ఉంచారు, నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుసు. రాజకీయపరమైనటువంటి ఆరోపణలు ప్రతి ఆరోపణలు అది కామన్గానే నడుస్తూ ఉంటాయి, కానీ వ్యక్తిగత ఆరోపణలు వాటికైతే మేము ఇప్పటివరకు వెళ్ళలేదు, వెళ్ళదలుచుకోలేదు. కానీ అలాంటి సందర్భం వస్తే మాత్రం వ్యక్తిగత ఆరోపణలు కూడా చేయడానికి కూడా వెనుకాడమని చెప్పేసి సందర్భంగా నేను ఈ వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ బీజేపీ నాయకులను కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఎమ్మెల్యే గారి మీద కానీ ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులపై కూడా మనం చూస్తూ ఉన్నాం. రోజు ఎక్కడ ఏం జరిగినా కూడా ఎమ్మెల్యే గారిని దానితో ముడిపెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులపైన వారిపైన టీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణలు చేయడం వాళ్ళకు అలవాటుగా మారిపోయింది. సరే మేము కూడా చూసి చూడనట్టు వివరిస్తున్నాం తప్ప ఒకవేళ మేము కూడా వ్యక్తిగత ఆరోపణలు చేయాలని అనుకుంటే మాత్రం అది చాలా ఘోరంగా చేయగలుగుతామని చెప్పేసి వారి విజ్ఞతకే మేము వదిలిపెడుతున్నాం. మరి పబ్ కల్చర్ కానీ ఇవన్నీ కూడా ఎవరు అలవాటు ఎవరు ఏంది ఎవరి క్యారెక్టర్ ఏందనేది ప్రపంచ నియోజకవర్గ ప్రజలకు అందరూ కూడా తెలిసిన విషయమే. సార్ ఇక్కడ ఒక విషయాన్ని మీరు చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఉన్న కీలక నాయకుల్లో టీఆర్ఎస్వీని రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు మీరు ఒకళ్ళు. పటాన్చెరు నియోజకవర్గంలో ఒక షాడో ఎమ్మెల్యే తయారయ్యాడు, ఆ షాడో ఎమ్మెల్యే ఎక్కడ భూమి కనపడితే అక్కడికి వెళ్ళి వాళ్ళని బెదిరించి కబ్జాలు చేస్తున్నాడని చెప్పి మీ నాయకుడు గూడెం మధుసూదన్ రెడ్డి మీద కాంగ్రెస్తో పాటు బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శలు నిజమే అనుకోవచ్చా? అసలు ఏం చెప్తారు, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది మధుసూదన్ది? ఎస్, షాడో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు వాస్తవంగా ప్రతిపక్షాలు బీజేపీ కాంగ్రెస్ చెప్పడం కాదు, మేము చెప్తున్నాం. మేము టీఆర్ఎస్వి నాయకులుగా టీఆర్ఎస్ నాయకులుగా మేము చెప్తున్నాం నిజంగా మా షాడో ఎమ్మెల్యే గూడెం మధుసూదన్ రెడ్డి. ఏ విధంగా అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం షాడో ఎమ్మెల్యే, ప్రజలకు అందుబాటులో ఉండడంలో ఆయన షాడో ఎమ్మెల్యే, ఏ కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా ఆదుకోవడంలో ఆయన ఎమ్మెల్యే గారు ఉన్నా లేకున్నా ఆయన ఎమ్మెల్యే గారు లేని లోటును తీర్చడంలో షాడో ఎమ్మెల్యే. మరి పటాన్చెరు పట్టణంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా వారికి ఫైనాన్షియల్గా కానీ లేకపోతే ఇంకా ఏ రకంగా అయినా సరే వాళ్ళకు వెన్ను తట్టి ప్రోత్సహించే దాంట్లో కూడా ఆయన షాడో ఎమ్మెల్యే ఖచ్చితంగా మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. నిజంగా మా షాడో ఎమ్మెల్యే గూడెం మధుసూదన్ రెడ్డి గారు, అలాంటి షాడో ఎమ్మెల్యే ఉండడం, అలాంటి తమ్ముడు ఉండడం గూడెం మహిపాల్ రెడ్డి అన్నగారికే కాదు టీఆర్ఎస్ కార్యకర్తలుగా గూడెం మహిపాల్ రెడ్డి గారి అనుచరులుగా మేము కూడా గర్వించదగ్గ విషయం గూడెం మధుసూదన్ రెడ్డి గారు వ్యక్తిత్వం. నిజంగా కూడా ఈరోజు విమర్శలు చేసే వాళ్ళు కూడా ఆయనను వ్యక్తిగతంగా తట్టుకోలేక గూడెం మధుసూదన్ రెడ్డి గారి ఒక క్యాడర్ని కానీ ఆయన వ్యక్తిత్వాన్ని తట్టుకోలేక ఆయన పైన ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళు కూడా కొన్ని సందర్భాలలో సమస్యలు వస్తే గూడెం మధుసూదన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి వాళ్ళు కూడా ఆయన సలహాలు సూచనలు ఆయన ఒక మద్దతును కోరినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి మేము చెప్తా ఉన్నాం, మీరు చెప్పడం కాదు, నిజంగా కూడా మా షాడో ఎమ్మెల్యే గూడెం మధుసూదన్ రెడ్డి గారే. అలాంటి షాడో ఎమ్మెల్యే ఉండడం పటాన్చెరు నియోజకవర్గ ప్రజల అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. సరే, మీరన్నట్టు ఆయన ఎమ్మెల్యేగా ఉండడం వల్ల మీలాంటి వాళ్ళందరికీ మంచి జరుగుతుందని మీరు చెప్తున్నారు, కానీ పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్తో పాటు బీజేపీ ముఖ్య నాయకులు ఒక ఆరోపణ చేస్తున్నారు, ఖాళీ జాగా కనపడితే బౌన్సర్లను పెట్టి మరీ బౌన్సర్లతో బెదిరించి వాళ్ళ దగ్గర భూములు గుంజుకుంటూ ఉన్నారు, పేదవాళ్ళకి ఎంతో 2 లక్షలు 3 లక్షలు ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి భూములు గుంజుకుంటున్నారు అనేది మీ నాయకుల మీద వస్తున్న ఆరోపణ. ఈవెన్ ఎమ్మెల్యే పేరు కూడా వస్తుంది, ఏం చెప్తారు? ఇక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ కబ్జా చేస్తున్నారంటే అది ఓన్లీ బీజేపీ నాయకులకు కాంగ్రెస్ నాయకులకు అనిపిస్తుందా? మరి ప్రజలు ఎవరైతే కబ్జాకు గురవుతున్నారో, ఎవరెవరైతే దౌర్జన్యాలు జరుగుతున్నాయో, ఎవరిపైన అయితే దాడులు జరుగుతున్నాయో, మరి వారు కూడా బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది కదా. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడితే నడవదు కదా, ఎవరిపైన అయితే ఎవరి భూమి అయితే కబ్జాకు గురవుతున్నా వాళ్ళు కూడా వచ్చి మాట్లాడాలి కదా. అలాంటి ఏమీ లేదు ఎక్కడ కూడా. ఇప్పుడు పటాన్చెరు నియోజకవర్గం అనేది ఒక ఇండస్ట్రియలిస్ట్ హబ్తో పాటు ఒక రియల్ ఎస్టేట్ హబ్,
అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్దగా నడిచేటువంటి నియోజకవర్గం పడంచి నియోజకవర్గం వ్యక్తిగత ఇప్పుడు ఏ పార్టీలో ఉన్న నాయకుడైనా సరే వారు వ్యక్తిగతంగా వారు చేసుకునే కార్ ఈ బిజినెస్ ఏదైతే ఉందంటే పడంచలో అది రియల్ ఎస్టేట్ వ్యాపారమే. ఈరోజు నేను చిన్న స్థాయి నాయకుడి నుంచి పెద్ద స్థాయి నాయకుడు ప్రతి ఒక్కరు కూడా చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారమే. ఎవరి వ్యక్తిగత వ్యాపారం వాళ్ళది, కానీ ఎక్కడ వ్యాపారం చేసినా ఎక్కడ ఎలివోట్ చేసినా వాళ్ళు కబ్జా గురి చేసిరు, కబ్జా చేసిరు, కబ్జా చేశారు అంటే మీ దగ్గర కబ్జా చేసినట్టు నిజంగా కూడా మీరు ప్రధానమంత్రికి ఇచ్చారు కదా కబ్జా చేశారు అని చెప్పేసి. మరి ప్రధానమంత్రితో కాదు ఇంకా అమెరికా అధ్యక్షుడిని కూడా ఇవ్వండి, రుజువు అవుతుంది కదా. ఇప్పుడు ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు దానిపైన సమగ్ర విచారణ జరుగుతుంది, విచారణ జరిగి నిజంగా కబ్జాలకు గురి చేస్తే వారిపైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలు ఉన్నాయి, వ్యవస్థ ఉన్నది, రాజ్యాంగం ఉన్నది, కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఈరోజు చట్టం ఎవరికి చుట్టం కాదు కదా. సో అలాంటిది ఏమీ లేదు. కేవలం మధుసూదన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా ఆయన ఒక బలాన్ని వీళ్ళు తట్టుకోలేక ఆయనకు ఉన్నటువంటి ప్రజా ఆదరణను తట్టుకోలేక ఈరోజు పడంచూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఒక్కోసారి అందుబాటులో ఉంటారు, ఒకసారి అందుబాటులో ఉంటారు అసెంబ్లీ అని చెప్పేసి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో తిరుగుతూ ఉంటారు. కాబట్టి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేసే నాయకుడిగా గూడెం మధుసూదన్ రెడ్డి గారికి ఆ పేరు వచ్చింది. కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే గారిని తట్టుకోవడం ఒక ఎత్తు అయితే ఎమ్మెల్యే గారి తమ్ముడిని కూడా ఆ ప్రజాబలాన్ని తట్టుకోలేము. కాబట్టి వ్యక్తిగతంగా వారిపైన కుటుంబ పరంగా ఆరోపణలు చేసి ప్రజలలో వారిని ఇబ్బంది పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అలాంటి ఆరోపణల వల్ల ఎమ్మెల్యే గారు కానీ వారి కుటుంబ సభ్యులకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ఈరోజు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలే తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఫైనల్గా ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్వి నుంచి కానివ్వండి, యూత్ వింగ్ నుంచి మీరు ముందుండి చాలామంది నాయకులు ముందుండి ఈ ఎలక్షన్లో కష్టపడుతూ ఉన్నారు నాయకుల్ని గెలిపించడం కోసం. అందుకే ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా. మరికొద్ది రోజుల్లో అంటే పెద్దగా సమయం లేదు జనరల్ ఎలక్షన్కి, రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గూడెం మహిపాల్ రెడ్డిని గెలిపించి మంత్రిని చేయాలని చాలామంది కోరుకుంటున్నారు మీకు సంబంధించిన కార్యకర్తలు. ఎట్లా ఉండబోతూ ఉంది? కాంగ్రెస్ వాళ్ళు చాలా బలంగా చెప్తూ ఉన్నారు ఈసారి గెలుపు మాదే అని చెప్పి, బీజేపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతుంది మేము గెలవబోతున్నాం అని. ఎట్లా ఉండబోతుంది మీ పటాన్చెరు నియోజకవర్గంలో? ఖచ్చితంగా 100కి 100% గతంలో కార్పొరేటర్ ఎలక్షన్స్ అప్పుడు కూడా నేను చెప్పినాను మీకు ఇంటర్వ్యూలో, అది కూడా చూడండి, ఇప్పుడు కూడా చెప్తున్నాను 100కి 100% మూడోసారి మళ్ళీ ఒకసారి పటాన్చెరు నియోజకవర్గ చరిత్రను తిరగరాయబోతున్నారు గూడెం మహిపాల్ రెడ్డి గారు. తప్పకుండా మూడోసారి ఇప్పుడు ఈసారి గెలిచిన ఫస్ట్ టైం కన్నా సెకండ్ టైంలో మెజారిటీ పెరిగింది, ఇప్పుడు సెకండ్ టైం కన్నా థర్డ్ టైంలో కూడా ఇంకా ఎక్కువ మెజారిటీతో మరొక్కసారి గూడెం మహిపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. పటాన్చెరు గడ్డ పైన మరొక్కసారి గులాబీ జెండా రెపలేపలాడబోతుంది. ఖచ్చితంగా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం, మేము కోరుకుంటాం మా యొక్క నాయకుడు ఒక దమ్మున్న లీడర్ కాబట్టి ఆయన మంత్రిగా చూడాలని కూడా మా కోరిక ఉన్నది. తప్పకుండా వచ్చేసారి ఆ కోరిక కూడా నెరవేరుతుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఖచ్చితంగా పడాంచెరు రెండో స్థానానికే కాంగ్రెస్ బీజేపీ పోటీ పడాలి తప్ప గెలుపు అయితే టీఆర్ఎస్కి తథ్యము. డబుల్ ఇంజన్ సర్కారా ట్రబుల్ ఇంజన్ సర్కారా ప్రజలకు తెలుసు, ఆల్రెడీ వేరే రాష్ట్రాలలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా పటాన్చెరు నియోజకవర్గంలో మాత్రం టీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది. ఆ గెలుపులో టీఆర్ఎస్వి యువజన విద్యార్థి నాయకులు కీలక పాత్ర పోషించబోతున్నారని చెప్పేసి నేను 100కి 100% మీకు చెప్తా ఉన్నాం. అండ్ ఫైనల్గా నాకు ఒక ప్రశ్న గుర్తొచ్చింది, సరే మీరు ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయం చేస్తూ ఉన్నారు, ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు, కాబట్టి ఈసారి గూడెం మహిపాల్ రెడ్డిని ఓడించడానికి సొంత పార్టీ నాయకులే కంకణం కట్టుకుని ఉన్నారు కొన్ని మండలాల్లో కానివ్వండి కొన్ని మున్సిపాలిటీల్లో అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది. ఇవన్నీ పార్టీకి నష్టం కాదా? ఏంటి, ఏం జరగబోతుంది? నా రాజకీయాలలో ఉన్నప్పుడు ఆశించడంలో తప్పు లేదు, నేను కూడా ఆశిస్తాను ఎమ్మెల్యే టికెట్ ఆశించడం తప్పు లేదు, ఎవరైనా ఆశించవచ్చు, ఎవరైనా అడగవచ్చు, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. కానీ గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి లేకపోతే సొంత పార్టీలే ఓడించాలనుకుంటున్నారు అనేది అది అవాస్తవం. తప్పకుండా రాజకీయాలలో ఉన్నారు కాబట్టి వాళ్ళు టికెట్ అడగడంలో తప్పు లేదు, టికెట్ అడగవచ్చు. అధిష్టానం ఎవరికి ఇవ్వాలో అధిష్టాన నిర్ణయం ఉంటుంది కాబట్టి టికెట్ విషయంలో ఎవరు అడిగినా కూడా పార్టీలో పనిచేసే వాళ్ళు ఎవరికైనా అడిగే స్వేచ్ఛ ఉంటుంది, ఆ స్వేచ్ఛ ప్రకారమే వాళ్ళు అడుగుతున్నారు. అధిష్టానం అది అధిష్టానం దృష్టిలో ఉంటుంది, మా స్థాయి కాదు కాబట్టి అధిష్టానం టికెట్ ఎవరికి ఇస్తే గెలుస్తాము, ఎవరు ఎక్కువ ప్రజలలో పనిచేస్తున్నారని చెప్పేసి అధిష్టానం నిర్ణయిస్తుంది. కాకపోతే గూడెం మహిపాల్ రెడ్డి గారి నాయకత్వంలో అయితే మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా పటాన్చెరు నియోజకవర్గంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేరును తీసుకొస్తున్నారు ప్రతిపక్ష నాయకులు. ఖచ్చితంగా అవన్నీ అవాస్తవాలని చెప్పి టీఆర్ఎస్కి సంబంధించిన రాష్ట్ర నాయకులు మెరాజ్కాన్ చెప్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎవరైతే ఈ అవాస్తవంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునేందుకు కూడా మేము సిద్ధమని చెప్పి మెరాజ్కాన్ హెచ్చరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో గూడెం మహిపాల్ రెడ్డి మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి మెరాజ్కాన్ చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఈ డ్రగ్స్ ఇష్యూ వస్తూ ఉందో డ్రగ్స్కి సంబంధించి పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు పేరు చాలా ఛానల్స్లో వచ్చింది, అయితే ఆయన ఇప్పటికే వివరణ ఇచ్చారు. దానిపైన మెరాజ్ఖాన్ కూడా స్పందించే ప్రయత్నం చేస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో